మన ముఖ్యమంత్రి గారు నిలబెట్టిన గౌరవ శాసనసభ్యులు అభ్యర్థుల్ని, గౌరవ పార్లమెంట్ అభ్యర్థుల్ని గెలిపించడానికి మీరు మన బంధువులు ఎక్కడెక్కడ ఉన్నా అందరికీ తెలియపరిచి మన విజయానికి సహకరించాలని, భవిష్యత్తులో ఈ ముఖ్యమంత్రిని పెట్టడం కనుచూపుకారులు ఎవరు కన్నెత్తి చూడకూడదు, చూడని విధంగా మనం వారిని తయారు చేయాలండి. మనం కూడా తయారు సిద్ధంగా వారిని ఆ స్థానంలో కూర్చోబెట్టడం కోసం మనం పూర్తి సాధ్యంగా ఇవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. 40 సంవత్సరాల రాజకీయాలు ఉన్నానండి. మా తండ్రి గారు 2 సార్లు శాసనసభకి, నేను 4 సార్లు అసెంబ్లీకి, 6 సార్లు మమ్మల్ని పూర్వ పత్రపర్ణీతను పెద్దలు ఎన్నుకున్నారండియ్యా. ఎన్నుకున్నది ఎవరంటే బీసీ వర్గాలు, దళిత వర్గాలు, గిరిజన వర్గాలు, పక్క కాపులండి, పెద్ద కాపులు కాదండి, పక్క కాపులు. వీరందరూ దయతోటి రూపాయి ఖర్చు లేకుండా 6 సార్లు మనం ఓటేసి రాజకీయ పిచ్చి పెట్టారన్నయ్య. ఎప్పుడు ఓటమి తిరిగిన నియోజకవర్గం నాకు. అలాంటిది రావుల పాలనలో విజయభాస్కర్ రెడ్డి గారి సభలో కాపులు కొడితే రండి మనం పరమా చేయాలని చెప్పి పదే పదే కోనసీమ పెద్దలు వచ్చి అడగటం, అయ్యా మా మర్యాద పోయింది, మా పొరుగు పోయింది, ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయబట్టే దాన్ని సుముఖ వ్యక్తం చేశానయ్యా. ప్రజలు ఏంటి మా సేవ చేయడానికి ఎమ్మెల్యే అనుకుంటే వారి కులానికి కులానికి సమస్య వచ్చిందని పొరుగులు పుట్టారని చెప్పేసి రాజీనామా చేయటం మంచి కాలేదని నన్ను అతను పాతాలని వారు నెట్టేయడం జరిగిందండి. రాజకీయ సమాధి కట్టడం జరిగిందండి. అయ్యా రాజీనామా చేసిన వలన ఒక్క కాపు శాసనసభ్యులు నాతో బయట మాట్లాడడానికి భయపడ్డారన్నయ్యా. నమ్మరు మీరు కాపుల కోసం రాజీనామా చేస్తే ఒక్క కాపు ఎమ్మెల్యే రాజీనామా చేసిన అనంతరం నాతో మాట్లాడలేదన్నయ్యా. ఒక బీసీ వర్గాలకు చెందిన పార్లమెంట్ సభ్యుడు పిల్లి సుభోషంద్ర గారు వచ్చి ఒక్కరే దోస్తారు ఒక్కరే అండి అసెంబ్లీ నుంచి కాదు వరకు నన్ను ఆయన గొడవ నేను తేడా నా గొడవ ఆయన తేడా కాకినాడలో విశ్వరూప చూపించేసి నన్ను రకరకాల పూతులు తింటే నేను 2 దఫాలు ఉత్తరం రాశాను. రాస్తే వాళ్ళు ఇచ్చిన బహుమానం మొదగా పత్రం కొడుకు చచ్చిపోయిందంట శవాన్ని చూడడానికి వెళ్ళండి, మొదగా పత్రం భార్య చచ్చిపోయిందంట శవాన్ని చూడడానికి వెళ్ళండి, మొదగా పత్రం ఏర్పడేసి అమ్మవారు భరిస్తున్నాం రండి అని ఇటువంటి కౌలు పెట్టించారన్నయ్య. అయినా కూడా నేను దిగమెట్టుకున్నానండి. మధ్యవర్తులు పంపించారని పెద్ద మనిషి వస్తానికి వెళ్ళకూడదని చెప్పి 2వ వారంలో కవర్ వచ్చిందండి. వచ్చే 2 జనవరి వస్తాను లేదా 5వ తేదీ వస్తానని చెప్పేసి నాకు కవర్ పంపించారండి. తెరచాటు ఉండి ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయట్లేదు అంటా ఉన్నాను, ఎందుకు చెయ్యాలి అని నేను అడుగుతా ఉన్నాను, ఎందుకు చెయ్యలేను. చంద్రబాబు నాయుడు గారు 2014లో అండి నోట్లు ఎండిపోయాయి, అత్యధిక అధికారం కావాలి, అధికారం దాహం తీర్చుకోవడం కోసం మేనిఫెస్టోలోను ప్రతి సభలోను కాపులు పల్లెలు పోగొట్టుకున్న రిజర్వేషన్ని పునరుద్ధరిస్తాను ఇస్తాను అని చెప్పి చెప్పి మోసగించింది నన్ను రాజకీయంగా అడ్డుకోవడం. నన్ను మన పెద్దలు అడగాలి అడగాలి చెప్పి రోడ్డు పై లాగారన్నయ్యా. వారిచ్చిన హామీని అడిగితే కోపం వచ్చి
చేయడానికి పరాభవం చేయడానికి అవమానాలు చేశారన్నయ్యా. వారు కష్టపడితే చేశారు, నేనేమి వారి అధికారం ఆ పీట కోసం వారు పాటలు పడ్డారు. కానీ ఈరోజు ఎందుకు చేయవు అని అడిగే హీరో గారు ఉన్నారు చూసారా, 5 సంవత్సరాలు వారు పక్కన ఉన్నారండి. ఎందుకు అవమానించో పద్మనాభాన్ని ఒక్క మాట కూడా అనలేదన్నయ్య. వారు మడుగులో దాక్కున్నారన్నయ్యా 5 సంవత్సరాలు. కాపు యువతని చెందకు కొడేశారు, ఆడవాళ్ళని చెందకు కొడేశారు, గుళ్ళకి కొప్పకి కొడితే కూడా కొట్టారండి. చిన్నప్పుడు వస్తుంటే ఆధార్ కార్డు చూపించమన్నారండి, లేదా పాకిస్తాన్ వెళ్ళినట్టుగా. ఇలాంటి పరిస్థితుల్లో మేము జీవించేవాడినయ్యా. అయ్యా ఆ రోజు ఏం మాట్లాడలేదన్నయ్యా, మడుగులు తాకున్నారన్నయ్యా, తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎందుకు అడగవని చెప్పేసి నన్ను ప్రశ్నిస్తా ఉన్నాను. నాకు చేత కాదు, వయసు అయిపోయింది, అసమర్థుణ్ణి అన్నప్పుడు మీరెందుకు చేయలేదు ఉద్యమం, మీరెందుకు కాపు వచ్చి రోడ్డు మీద రాలేదు అడిగితే సమాధానం లేదన్నయ్యా. నిచ్చు నేనే చేయాలా, మీరు చేయరా, సమాధానం లేదా. ఎప్పుడు ఎలా ఉన్నాం కానీ, పోలీసు హెరాస్మెంట్ గురించి అడగడం కానీ, చిన్న ఉత్తరం కానీ, ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి వాదాచరణ కానీ చేయన పెద్ద మనిషి అన్నయ్యా. ఆ పెద్ద మనిషికి నేను సపోర్ట్ చేయాలంట. ఎందుకు చేయాలి సార్? చేసే అడిగే అర్హత అక్కడ ఉందా? ఎందుకు తెరచాటు మాట్లాడేస్తారు? తెరచాటు ఎంతకాలండి? చీకట్లో ఉంది, ఆ కర్మ ఏంటి? ఈ మధ్య ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, దమ్ము ధైర్యం మగోడైతే ప్రెస్ మీట్ పెట్టండి నాకులాగా. ఆలోచించన్నయ్యా, ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే ఆ రోజు నోరు నిండిపోయాను చూసారా, ఈరోజు కూడా నోరు నిండిపోయి అర్జెంటుగా పదవిలో కూర్చోవాలా, పదవి ఆకలి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పకడ పద్ధతిగా అమలు చేయడం కోసం నాకు అధికారం ఇవ్వండి, నన్ను ముఖ్యమంత్రి చేయమని అడుగుతున్నాను సార్. వారు పెట్టిన పథకాలు ఈయన అమలు చేయడం ఏంటండి? ఏం పనేది? నేను 10 పథకాలు పెట్టాను, జగన్మోహన్ రెడ్డి గారు పథకాలతో పాటు నాకు 10 పథకాలు ఉన్నాయి, చెప్పాలండి, సంతోషిద్దాం, హ్యాపీగా రిసీవ్ చేసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు పక్కగా అమలు చేస్తారు, చెప్పడం కూడా సిగ్గుపడలేదు సార్. ఆయన ఎన్నాడు సిగ్గుపడతా ఉన్నాం, ఆఖరిగా ఒక మాట చెప్తా ఉన్నానండి. ఊళ్ళోనే చంద్రబాబు నాయుడు గారు వారు సమావేశం పెట్టి మన ముఖ్యమంత్రి గారిని ఎలా తిట్టారో చూశాను. పీక్పి కాలేసి గోడ తొక్కేస్తారండి అయ్యా, చాలా పౌరుషంగా ఆవేశంగా ఉద్రేకంగా మాట్లాడేశారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఈ కోపాలు ఉద్రేకాలు పౌరుషాలు ఆ రోజు తమని హైదరాబాద్ అవమానించినప్పుడు ఏమైపోయాయి అడుగుతా ఉన్నా, ఏమైపోయాయి అవమానించిన వారి ఇంటికి తిన్నాక వెళ్తారా? ఓహో ఏమి రాజకీయం అండి, ఏమి నటనండి, సినిమాలు నటించండి, రాజకీయాలు నటించకండి పవన్ గారు, రాజకీయాలు నటించి యువతులు పాటు చేయకండి, ప్రజలు పాటు చేయకండి. బాబాయ్య మీకు నమస్కారం పెడతా ఉన్నాను. రాజకీయాల్లో ఎన్నో సంవత్సరాలు ఉన్నామండి, రోజు ప్రజలు సేవ చేసినా కూడా దిక్కు ఉండదు మాకు. మీరు ఎప్పుడో ఐదెప్పుడో చూసేసి వారి సంవత్సరం వచ్చేసి సేవ చేస్తారా? అంటే ఏంటో ప్రజలకి పరిస్థితులు ఏంటో తెలుసుకోకుండా మీకు అవ్వాల్సి ఏమి ఉందన్నయ్యా, రోజు అనట్లేదన్నయ్యా. 2014, 2019, 2024 మీ గౌరవం ఏంటో తెలియట్లేదన్నయ్యా. చంద్రబాబు నాయుడు ఎస్టేట్లో జనం మీద పోస్ట్ ఇచ్చారని మనం చెప్పారు, దాన్ని మనం కొత్తగా మార్కెటింగ్ మేనేజ్మెంట్ పోస్ట్ కూడా యాడ్ చేశారు. కొత్తగా పడేయడం కోసం మార్కెటింగ్ మేనేజ్మెంట్ పోస్ట్ కూడా 2 పోస్ట్ కూడా ఇచ్చేసి జనం మీద ఉన్నాం, మార్కెటింగ్ మేనేజ్ ఇచ్చేసారు అయ్యా. ఇది మన ఎమ్మెల్యే కోసం అయ్యా, మా పిటాప్ ప్రజలు చెప్తుంటారు సార్ ఆయన, ఆయన 100,000 ఓట్లు మెజారిటీ కదండి, 3 లక్షల ఓట్లు తగ్గిస్తారంట. ఏ
ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చెప్పడం జగన్మోహన్ రెడ్డి చేస్తారంటే ఈ పిటాప మాట్లాడతారు అమ్ముడైపోయే మనుషులు చచ్చిపోయిన మనుషులు పిల్లలు మాత్రం అవినీతి పనులు అమ్ముడైపోయే మనుషులు ఇంకోటి ఉన్నాయా ఎమ్మెల్యే అయితే ఇల్లు కట్టిస్తాను ఇళ్ళ తల ఇస్తాను సిమెంట్ రోడ్డు ఇస్తాను బడి కట్టిస్తాను అనుకోండి చెప్పాలా చచ్చిపోయిన నీరు ఇస్తాను చెప్పాలా మీరు చెప్పట్లేదు అన్నయ్యా చచ్చిపోయిన సారా నీ అధికారం వస్తే చచ్చిపోయిన సారా మీకు అందుబాటు చేస్తా అని చెప్పేసి చెప్పడం అయ్యా ఎలా ఉందో అర్థం చేసుకోండియ్యా అబద్ధాలు చెప్పడం చెప్పటం లేదు అసలు పొట్టి తెచ్చడానికి రావాలి అవకాశం అండి వీరి మీద పొడి చేయడానికి తయారయ్యాడండి ఆయన కుటుంబం నెంబర్ వన్ సీట్ అని పిటాప రెండో సీట్ అని వారి ఆలోచన ఉందండి ఇప్పుడు నిలబడ్డ వ్యక్తి త్యాగాలు చేయడం సిద్ధంగా లేవు సుమా వచ్చే కారు చేంజ్ చేస్తాను అని అంటమాట అయ్యా మరి బీపాల వారికి చేస్తున్నాయా లేకపోతే వారే వచ్చే పొడికి ఖచ్చితంగా పేరు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పేరు ఉందండి ఇంకా సినిమా హీరో కొట్టిన కొట్టు కొట్టుగారు కొట్టుగారు చెప్పి చెప్పుకున్నామండి అవకాశాన్ని మిస్ అయిపోయారు ఎప్పటికీ పోతుందా మీకు ఎంతో ప్రేమతో ఈ సమావేశం ఇచ్చిన గౌరవ పెద్దల మంత్రి గారికి మా చిన్నపల్లి రెడ్డి గారికి దేశ శిరస వచ్చి మరొకసారి నమస్కారం చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా కూర్చోపెట్టడం కోసం అక్కలు అమ్మలు తమ్ముళ్ళు తెలుగు చెప్పాలని బంధువులు కూడా మెసేజ్ పంపాలని కోరుకుంటూ సార్ 20 సీట్లు అంటండి అయ్యా 20 సీట్లతో ముఖ్యమంత్రి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు ఏంటి అర్థం అవట్లేదు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేయించారు చంద్రబాబు నాయుడు గారు వారి కుమార్ కోసం దేనికోసం ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం నాకు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేయడం కోసం పాదయాత్ర చేయలేదన్నయ్యా వారి కుమార్ కోసం చేసుకున్నారన్నయ్య వారి కోసం చేసుకుని చేయించారన్నయ్య కానీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవడం నాకు ఇష్టం లేదంటే ఇష్టం లేదని చెప్పి ఏంటి అర్థం ఉందా మాట 80 సీట్లు తీసుకోవాల్సిన వాడు 20 సీట్లు 22 సీట్లు అంటారు ఆ 22 కూడా చేక చేస్తే కాపు యువత బాగుంటారని కూడా నేను సలహా ఇస్తా ఉన్నా కాపు యువత జీవితంతో ఆడుకోకండి పవన్ కళ్యాణ్ గారు 20 సంవత్సరాల పిల్లలు నాశనమైపోతున్నారు పాడైపోతున్నారు దయచేసి ఆలోచించండి పార్టీని ప్యాక్ చేసుకోండి మీ షూటింగ్కి వెళ్ళిపోండి మీ షూటింగ్ కోసం ఎమ్మెల్యే పదవి కావాలా అంటే ప్రజలు సేవ చేయడం కోసం కాదండి వారు షూటింగ్ వెళ్ళడం కోసం ఎమ్మెల్యే పదవి కావాలంట ప్రజాసేవ అనే మాటే వారు నోటం రావట్లేదండి ఇప్పటికైనా ఆలోచించండి ఇంకా టైం ఉంది అది కూడా చంద్రబాబు త్యాగం చేసేసి పార్టీని ప్యాక్ చేసేసి మీ షూటింగ్కి వెళ్ళిపోతే బాగుంటుందని యువతలు పాడవుతూ ఉంటారు యువత వల్ల తల్లిదండ్రులు తగ్గించుకుంటున్నారు ఆ తెలుగు తెలుగుకి ఏమిటి మా పరిస్థితి అని చెప్పేసి బెంగపడతా ఉన్నారు రెండవదండి నన్ను అవమానించిన చంద్రబాబు నాయుడు గారు తోటి వాళ్ళు స్నేహం చేయించకండి స్నేహం చేస్తే నేను కూడా వచ్చేయాలంట అది ఎంతవరకు న్యాయమే సార్ నాకు చంద్రబాబు సంబంధం ఏంటండి మీరు 70, 80, 100 సీట్లు పోటీ చేస్తే వాటి కోసం నన్ను అడగాలి నాకు పద్మశత్రమైన చంద్రబాబు నాయుడు గారికి సేవ చేయడం కోసం నన్ను బుద్ధి తెచ్చిస్తా ఉన్నానండి తెలియజేస్తాను